బహుధామనలు నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన రూపం భక్తి చైతన్యం పురాణ గాథల వారి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలో పశుపక్షులు జంతుజాలం మానవులు ఎలా ఆవిర్భవించారు, సృష్టికి ప్రారంభం ఏమిటి, ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలం ఇది. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆ శ్రీమన్నారాయణుడు పద్మావతి కళ్యాణానికి సహకరించవలసిందిగా చెన్నెలు పార్వతీదేవిని ప్రార్థించాడు. అన్నగారు ఆ శ్రీమన్నారాయణకు సహాయం చేయడానికి ఇరుగరసారి వేషంలో వచ్చింది పార్వతీదేవి. ఆడగా నటు సోకి మగగాలి ఇటు తాకి ఈ ఎరుకత మాట ఎంతవరకు నిజం కాబోతుందో. అవునన్నా కాదన్నా పద్మను చేపట్టువాడు, ఆ కొండలపై నెలకొన్న కోడేటి రాయడువాడు, కొండనంత భరాలను గుప్పించే ఉండేవాడు, ఇప్పుడు ఇంకా సేపటికో కడుపు సల్లని తల్లి చేత పద్మావతి రాజకుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడానికి తల్లి ధరణీదేవి అంగీకరిస్తుందా? నీ కుమారుడు చాపల్యం కొద్దీ రాకుమారిని వరించినా పెద్దలు మీరు తగిన హితవు చెప్పకుండా మీరే రాచకన్యని కోరడం తగునా ధర్మమేనా? పద్మావతి శ్రీనివాస కళ్యాణం ఏ రసాభాసకు దారి తీస్తుందో. ఆ ఎరుకసాని చెప్పటం చెప్పినట్టే ఈ పూర్వసువాసిని రావటం, కన్యాదానం యాచించి శాసించబోవటం నాకేం నచ్చలేదండి. అమ్మా నిజమే, నేను మర్యాద కోసం యాచించాను, కాని ఇది శాసనమే, దైవ శాసనమే. దేవుడి పెళ్లికి ఊరంతా హడావిడి, ఇంచుమించు 10 రూముల్లోనే గుడి ఉంటుంది. గుడో గోమరం తప్పనిసరిగా ఉండాలిగా. ఆలయం ఉంది, ఆలయంలో దేవుడు ఉంటాడు. దేవుడున్నాడు, దేవుడికి బ్రహ్మోత్సవాలు, నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, అనేక కళ్యాణాలు, తెప్పోత్సవాలు, అభిషేకాలు, పూజలు, పురస్కారాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక సంప్రదాయాన్ని, ఒక నియమాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా అందరికీ ఒక ఆనందాన్ని, అనుభూతిని కూడా నెలకొల్పే విధంగా ఉంటాయి. ఈ ఉత్సవాలలో ఊరేగింపులు, ఊరేగింపుల కారణంగా అన్నదానాలు, వస్త్రదానాలు, అనేకములైనటువంటి వివిధములైనటువంటి దానాలు, ఇటువంటి కార్యక్రమాలలో నిరుపేదలకు కొంతలో కొంత జీవన భృతి, కొంత ఆహారం దొరుకుతుంది. ఇది కేవలం ఒకరి ఇంట్లో మాత్రమే జరిగేది కాదండి, ఇంటింటా జరిగే పెళ్లి, దేవుడి పెళ్లి. అందుకే
దేవుడి పెళ్లిలో మంగళసూత్రం కట్టే సమయంలో మంగళ్యతంతు మానేనా లోకరక్షణ హేతునా అని చెప్తూ ఉంటారు. లోకే జీవన హేతునా అని కూడా చెప్పచ్చు. అంటే దేవుడి పెళ్లి లోకానికి రక్షణ అన్నమాట. ఇంత వైభవంగా మనం శ్రీవారి కళ్యాణోత్సవాలు జరిపించుకోవడానికి కారణమైనటువంటి ఈ పద్మావతి శ్రీనివాస కళ్యాణం ఏ విధంగా జరిగిందో ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఈ ధరణి దేవిని ఆకాశరాజుని శాసించే మీ దేవాది దేవుడు వరాహస్వామి ఆశ్రమంలో ఉండే ఆ తీటి దేవుడు రేపు రాకుమారిని పెళ్లాడితే పట్టిన 10 మందికి మీ పూరిపాకల బువ్వ పెట్టగలడా? మా రాజకుటుంబం, మా చతురంగ బలాలు, మా పౌరులు 10,000 మంది తరలి వస్తే పందిరి వేయగలడా? విందులు చేయగలడా? ఆహా, నా పలుకులు దైవ శాసనాలే అయితే ఈ ఆకాశరాజు ధరణి దేవుల ఇంత వెలసిన అయ్యో నిజ శ్రీ లక్ష్మి కోసం ఆకాశమంత పందిరి వేసి భూదేవంత అరుగు వేసి 10,000 కాదు 10 కోట్ల మందికి కలియుగ వైకుంఠం అనిపించే మా 7 కొండలపైన నిత్యాన్న దానం చేస్తాడు, తనివి తీరా విందులు చేస్తాడు. నా మాట అసత్యమైతే? ఒట్లు సత్యాలు వద్దు. ధరణీదేవిది గర్వము అహంకారము కాదు, కేవలం మమకారం, పూర్తిగా బిడ్డక్షేమం గురించిన భయం. ఈ కళ్యాణానికి నేను అంగీకరిస్తున్నాను. రేపే ముహూర్తం పెట్టించి లగ్న పత్రిక పంపిస్తాను. అమ్మా అమ్మా, పండాకాయ. ఆయన ఆకాశరాజు కదా, వేయించేద్దాం, దాన్నే ఉంది. రాణిగారు ధరణీదేవి అంటే భూదేవి కదా, కట్టించేద్దాం, దాన్నే ఉంది. ఇంకేం చెప్పావమ్మా? ఆడపిల్లి వారు 10,000 మందట. 10,000 మంది కాకపోతే 10,00,000 మంది రాణి, దాన్నే ఉంది. నవ్వకాయ పిండి వంటలతో భోజనాలు పెట్టాలట. నిక్షేపంగా వాళ్ళు తినలేనంతగా పెడదాం. శ్రీనివాస, నా క్షోభ, నా కోల నీకు వేళాకోళంగా ఉన్నాయా? హేళన చేస్తున్నావా? హేళన నిన్నా అమ్మా? నీకున్న ధైర్య నమ్మకం నన్ను పూనేశాయి. అడవిలో ఆకులు గడ్డి దుంపలు తినే మీరు మాకేం పెడతారు అనేసరికి రోషన్ రెచ్చిపోయింది. నోటికొచ్చినవన్నీ వాగేశాను, తలకు మించినవన్నీ అనేశాను. అసాధ్యాలే కదా. వాళ్ళు సరే అంటే పుస్తలకు కూడా నన్ను పూసంత బంగారం లేదే. అన్నీ అసాధ్యాలే కదా. అసాధ్యాలుండవమ్మా, మహా అయితే కష్టసాధ్యాలుంటాయి. వశిష్ఠుడు ఆశ్రమవాసే, కాని విశ్వామిత్రుడికి అతని సైన్యానికి అడవిలో విందు చేశాడు. చిన్న ఆశ్రమంలో ఉండే భరద్వాజ మహర్షి భరతుడికి అతడి పరివారానికి బ్రహ్మాండమైన విందు చేశాడు. అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్న కామధేను వల్ల చేయగలిగారు. అమ్మా, నువ్వు కామధేనువు మించిన తల్లివి, నీ మాట అమోఘం, నీ ఆశీర్వాదం ఉంటే చాలు. నీ మాటలన్నీ నిజం చేయడానికి నాకు మిత్రులున్నారు. అమ్మా, అలసి ఉన్నావు, లోనికెళ్ళి విశ్రాంతి తీసుకో, నీ ప్రయత్నం చేస్తాను. లోకంలో 4 విధాల ఆశ్రమాలు హైందవ ధర్మం ప్రపంచానికి అందించింది. ఈ 4 కూడా మొదటిది విద్యాభ్యసనంతో కూడుకున్నది బ్రహ్మచర్యము అని చెబుతాం. 2 విశేషంగా ఉండేటటువంటిది గృహస్థ ధర్మం. ఇది ఆశ్రమం, గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమంలో మనం ప్రవేశించాలి అంటే అవిఘ్నమస్తు అనే మాటలతో కళ్యాణం చేసుకోవాలి. ఆ పిమ్మట 3-4 ఆశ్రమాలు మనకు వరుసగా చెప్పబడి ఉన్నాయి.
గృహస్థ ధర్మం మీదనే 1, 3, 4 ఆశ్రమాలు ఆధారపడి ఉండాలి. అది వృద్ధాప్యం వచ్చిన తర్వాత వచ్చేటటువంటి బాణప్రస్థము. ఆ పిమ్మట 4వది తురుయాశ్రమము సన్యాసము అనుకున్నప్పుడు మొదటిది అయినటువంటి బ్రహ్మచర్య ఆశ్రమము, 3వది అయినటువంటి వానప్రస్థ ఆశ్రమము, 4వది అయినటువంటి సన్యాస ఆశ్రమము, ఈ మూడు కూడా 2వది అయిన గృహస్థాశ్రమం మీదనే ఆధారపడి ఉన్నాయి. అంటే గృహస్థాశ్రమం వివాహం కారణంగా ఏర్పడేది. అవిఘ్నమస్తు, శ్రీరస్తు, శుభమస్తు అంటూ అందరూ చేరి ఒక యువతి, ఒక యువకుడు, ఈ ఇరువురు కూడా ఒకరిని ఒకరు అభిలషించే విధంగా ఏర్పాటు చేయబడ్డ సంప్రదాయాలలో, వైవాహిక వేడుకలలో ఆ ఇరువురిని కలిపి ఒకటిగా మార్చి అర్ధనారీశ్వర తత్వాన్ని సాక్షాత్కరింపజేయడమే వివాహం అంటే. ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ సందర్భంలో శ్రీనివాసు పద్మావతి కళ్యాణం అవిఘ్నమస్తు అంటూ పెద్దలు సంకల్పం చేశారు. ఈ వివాహంలో తదుపరి ఘట్టాలలో అవిఘ్నమస్తు అని ఎవరనబోతున్నారు, శ్రీరస్తు అని ఎవరనబోతున్నారు, ఈ వివాహాన్ని సాక్షాత్ బ్రహ్మదేవుడే నిర్ణయించబోతున్నాడా, నిర్ణయించిన వాడు కాబట్టే జరుపుతాడా, తానుగా వచ్చి యాజ్ఞికం నిర్వహిస్తూ బ్రహ్మతత్వాన్ని ఆయన నిలబెట్టుకుంటాడా, ఏ వివాహం జరిగినా కూడా ఆ వివాహంలో జరిపించేటటువంటి యాజ్ఞికుడిని మనం బ్రహ్మగారు అని పిలుస్తానే, సాక్షాత్ ఆ బ్రహ్మగారే వచ్చి అవిఘ్నమస్తు అనబోతున్నాడా, చూద్దాం. దయచేయండి ఆశీర్వదించు కండి. త్రేతాయుగం నుండి నా కోసం తపస్సు చేస్తున్న వేదవతి ఈనాడు ఆకాశరాజు కుమార్తెగా పెరుగుతుంది. ఆ తపఫలితంగా ఆమెను నేను కళ్యాణం చేసుకుని సంకల్పించాను. నా ప్రస్తుత పరిస్థితి మీకందరికూ తెలుసును. రాజకుటుంబానికి తగిన మర్యాదలతో ఈ పెళ్లి జరగాలి, దానికి సువర్ణాలు కావాలి. విఘ్నేశ్వర, నీవు ముందు చెప్పు. మామా, నా పేరే విఘ్నేశ్వరుడు. తలపెట్టిన పనికి విఘ్నం రాకుండా చూస్తాను, అంతే నా శక్తి. చిరంజీవి, తండ్రికి పెళ్లి చేసేటంత గనుడను కాను, పైగా అత్తాకోడళ్ళు లక్ష్మీ సరస్వతుల కలహాన్ని సర్దుకోవడమే సాధ్యం కాక వేదాలను పైశ్రుతిలో పాడుకుంటున్నాను. ముల్లోకాలను పోషించే స్థితికారకుడు నీకు ఇవ్వడానికి నా దగ్గరే ఉంటుంది విభూతి తప్ప. పెళ్లి పందేళ్లలో అగ్ని ప్రమాదం రాకుండా చూడగలను ప్రభు. ఒకవేళ మంటలు లేస్తే వర్షం కురిపించి క్షణాలలో మంటలు ఆర్పగలనని ఈ వరుణుని మనవి. ఎవరైనా అడ్డు వస్తే వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాను, లేదా రంభాదులను ప్రయోగించి వారి ఆట కట్టిస్తాను. ఇంతకు పెళ్లి భోజనాల సంగతికి ఒక్కరూ సమాధానం చెప్పలేదు. నేను చెప్పనా, స్వామివారు తెలిసే అందరు దేవతలతో పరిహాసం ఆడుతున్నారు. నాయన, ఉన్న కలహాలు చాలవనా, పిలవకుండానే దయచేశావు. స్వామి, సాక్షాత్తు ధనలక్ష్మీదేవికి భర్తవు, శ్రీనివాసుడవు, నీకు మరొకరి సహాయమా? పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టండి అని ఈ లోకపు సామెత. మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాను, ఖర్చులకు డబ్బు సమకూర్చు అని భర్త అడిగితే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? ధనమిచ్చి సవతిని కొని తెచ్చుకుంటుందా? మహాదేవ, మీ అనుంగుమిత్రుడు ధనపతి కుబేరస్వామి నీ మాట కాదనడు. సమయానికి గుర్తు చేసావు నారద. స్వామివారి పిలుపు కోసమే ఎదురుచూస్తున్నాను, కాని ఒక్క మనవి. నేను పేరుకు ధనపతినేనను, అది నా ఉద్యోగం. ధనాన్ని నేను ఉచితంగా ఇవ్వనూ రాదు, తమరు తీసుకోనూ రాదు. అది జరగాలంటే రుణమే మార్గము. నేనడిగేది రుణమే, దానం కాదు. వడ్డీలేని రుణం దాన సమానమని నాకూ తెలుసు. తీసుకో, నీకు కావలసింది తీసుకో, నాకు కావలసింది కురిపించు.
కాసుల కొండను కొలిచేదెవరు, వడ్డీ లెక్కను చూసేదెవరు? ఈయన రామావతారంలో తమ్ముడు, కృష్ణావతారంలో అన్న బలరాముడు, ఇప్పుడు పెద్దన్న గోవిందరాజస్వామి, సాక్షాత్తు నా వెంట ఉండే ఆదిశేషుడు. కలియుగాంతం వరకు ఈ ధనానికి, ఈ రుణానికి వడ్డీ కాసులు కొలిచి కుబేరుడికి చెల్లించగలను. గొప్పవాళ్ళు ఇవ్వగలిగే వరహాలే కాకుండా సామాన్యులిచ్చే తోలీలు గవ్వలు కూడా వడ్డీగా స్వీకరించగలను. శ్రీనివాసుని కళ్యాణం ఇది. ఆయన 8 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, కానీ ఏ పెళ్లి కూడా ఇంత వైభవంగా నిర్వహించబడిన దాఖలాలు లేవండి. ఎందుకని అంటే, ఒకవైపున రుక్మిణి కళ్యాణం పాపం తెచ్చుకున్నాడు, మరోవైపున సత్యభామ కళ్యాణం వాళ్ళ నాన్నగారు ఇచ్చారు, మరోవైపున నాగ్రజుది కళ్యాణం అక్కడెక్కడో వాళ్ళ నాన్నగారు అదేదో మత్స్య యంత్రం పడితే ఆయన వెళ్ళాడు, ఆ మత్స్య యంత్రాన్ని తెగవేసి ఆ అమ్మడు ఆ అమ్మాయిని తీసుకొచ్చుకోవడం జరిగింది. జాంబవతిని అంటారా, వాళ్ళ నాన్నగారు జాంబవంతుడే ఇచ్చారు ఆయన. ఈ వివాహాలన్నింటిలో కూడా ఎక్కడా కూడా శ్రీవారికి ఇంత వైభవంగా వివాహం అవగాహన మనకి కనపడవు. కనుక ఈ వివాహం లోక కళ్యాణార్థమై మనకందరికీ కూడా ఆనందం కలిగించేదిగా ఉన్నది. ఈ వివాహాన్ని చూసినటువంటి ఆనందంతో, వైభవంతో మన ఇంటిలో కూడా మనం వివాహాలను నిర్ణయించుకోవాలి, నిశ్చయించుకోవాలి, నిర్వహించాలి. ఇది మనకు వ్యాస భగవానుడు అందించినటువంటి బోధ, ఉద్దేశము, పాఠమును. దేవుడి కళ్యాణం మనం ఎందుకు పాలు పంచుకోవాలి అంటే, ఆ కళ్యాణంలో శ్రీవారిని పెళ్లి కొడుకును సంబోధించే సమయంలో సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూప వరాయ అని చెబుతారు. అలాగే అమ్మవారిని, పెళ్లి కూతురిని సంబోధించే సమయంలో సాక్షాత్ లక్ష్మీ నామ్నీం వరార్థినీం కన్యాం శ్రీయముద్వహే అని చెబుతారు. దేవుడి కళ్యాణాన్ని ఇంత సమీపంగా, ఇంత ప్రత్యక్షంగా, ఇంత సునిశ్చితంగా గమనించిన తర్వాతనే మన ఇళ్లలో మనం జరిపినటువంటి వివాహాలు కూడా ఇంత బాగా జరిగితే అంత ఆనందమే, అందరికీ ఆనందమే. ఆయన ఆనంద నిలయవాసుడు శ్రీనివాసుడు కనుక ఆ శ్రీయపతి ఏడుకొండల వాడు కాబోతున్నాడు. ఇంకా శ్రీనివాసుడిగానే ఉన్నాడు మన కథలో, వివాహం ఇంకా అవుతోంది. కాబట్టి ఈ వేడుకలో మనం కూడా పాలు పంచుకునే నిమిత్తమై ఆ కథలో ఏం జరుగుతుందో చూద్దాం. Yeah.
కళ్యాణాద్భుతగాత్రాధికామితార్థ ప్రదాయినే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆయన కళ్యాణ స్వరూపుడు, నిత్య కళ్యాణ స్వరూపుడు. లోకంలో ఒక మాట ఉందండి, ఏమండి మీ ఇంట్లో ఏమిటి విశేషం అంటే, ఏముంది కడుపే కైలాసం బాకీలే వైకుంఠం అంటారు. అంటే ఉపవాసంతో ఉన్నారు అని అర్థం. ఉప సమీపే వసించుట, పరమాత్మ భావానికి సమీపంలో ఉండడమే ఉపవాసం అంటే. కడుపే కైలాసం వాకిలే వైకుంఠం, ఏంటి ఈ వాకు అర్థం అంటే, వాకిలి అంగరంగ వైభవంగా ముగ్గులతో నింపేసుకున్నాం ఇది వైకుంఠమే అన్నట్లుగా. మరి కడుపు కైలాసం అంటారా ఉపవాసం ఉన్నాం అని అర్థం. ఇది అంతా కూడా కడుపంతా కూడా ఖాళీగా ఉంచి ఏకాదశి ఉపవాసం చేస్తూ వాకిట్లో అంగరంగ వైభవంగా ముగ్గులు వేసుకున్నాం వైకుంఠంగా ఉన్నది అంటే అర్థం ఆ శ్రీమన్నారాయణమూర్తి స్థితికారకుడు, పెంచి పోషించేటటువంటి వాడు. ఇలా సశాస్త్రీయంగా సలక్షణంగా ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించి మన ముందు సాక్షాత్కరింపజేసేటటువంటి ఈ పద్మావతి శ్రీనివాస కళ్యాణంలో తెరసెల్లా ఎవరు పట్టుకున్నారు? అసలు ఈ వివాహాన్ని వేదిక మీద కూర్చుని ఎవరు నిర్వహిస్తున్నారు? యజ్ఞకర్త అయినటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణమూర్తి. ఈ శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమే శ్రీనివాసుడు అయినప్పుడు ఈ వివాహాన్ని బ్రహ్మగా నిర్వహించేవాడుగా ఎవరు ఆ వేదిక పైన కూర్చొని వశిష్ఠుడిగా మంత్రాదులు చదువుతూ ఆశీర్వాదములు చేస్తూ ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాడు తెలుసుకోవాలి అంటే చూద్దాం, చూస్తూనే ఉందాం, వచ్చే సంచిక వరకు వేచి ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. ఈ పద్మావతి శ్రీనివాస కళ్యాణం ఏ విధంగా జరిగిందో ఈ కళ్యాణంలో బ్రహ్మముడి ఎలా నిర్వహించబడబోతున్నదో సాక్షాత్ బ్రహ్మదేవుడే బ్రహ్మగా మారి పద్మావతి శ్రీనివాస కళ్యాణాన్ని పరమాత్మంగా నిర్వహిస్తున్నాడు.